ముఖ్యంగా కొన్ని అన్నిటిని ఆయన మాట్లాడనన్న విషయాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు కానీ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నం విశాఖపట్నం రాజధానికి మీరు ఎవరన్నా మీ తాలూకు ఉద్దేశం ఏంటి ఎవరో ముందున ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టి చేతి రూపించడం మీరు అమరావతికి మీరు అనుకూలం కదా అని చెప్పి చప్పట్లు కొట్టండి అని చెప్పని అడగడం అసలు ఎందుకు విశాఖపట్నం మీద మీకు ఎందుకు అంత కోపం అంత ద్వేషం దేనికి మేమే అమరావతి రాజధానిగా ఉండదు ఆ ప్రాంతాన్ని మేమే పక్కన పెడుతున్నామని చెప్పి మేము ఏ రోజు చెప్పలేదు మా ప్రభుత్వం అమరావతితో పాటు విశాఖపట్నం అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అన్ని అన్నిటికి సౌకర్యంగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతం రాష్ట్రానికి రేపు ముందుండి తీసుకెళ్లేటువంటి నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏంటంటే అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో ఈ యావా ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంతంలో ఈ పేదవాడి తాలూకు బావుగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్న ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా త్యాగాలంట ఈ ప్రాంతంలో ప్రజలు చేయాలట యోగాలు భోగాలేమో చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు అమరావతిలో ఈ ప్రాంతంలో ప్రజల దగ్గరకు వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల దగ్గరకు వచ్చి మీకు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా మీకు విశాఖపట్నం రాజధాని వద్దు కదా అంటే వద్దని చెప్పి చెప్తే మేమందరం త్యాగాలు చేయాలి నువ్వు కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు వచ్చి నువ్వేమో యోగాలు భోగాలేమో నువ్వు అనుభవిస్తావా అసలు ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ప్రజల మీద అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అసలు మొదట్లోనే ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు పని చేయకుండా రియల్ ఎస్టేట్ చేసుకొని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ని చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ బుర్రకథలు చెప్తా ఉంటే నువ్వు చెప్పినటువంటి బుర్రకథకి అందరూ తాన తందాన అనాలా ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఏ రోజన్నా నువ్వు విజయవాడ గుంటూరు ఎన్నికల్లో ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రోజు ఏం చెప్పావు కదా మీరు అనుకూలమైతే మీరు నాకు ఓటేయండి అన్నావు నీకు వేయలేదు గుంటూరు ప్రజలు వేయలేదు విజయవాడ ప్రజలు వేయలేదు అక్కడ కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలకు మిగిలినటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ అన్నింటి దగ్గర కూడా దాదాపు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు చూశాం ఈరోజు దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి ఈరోజు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ వెనుకబడినటువంటి తరగతులు అందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే మన కంటికి కనబడదు నువ్వు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నావు మొన్న పెందుతున్న మాట్లాడావు దాని తర్వాత ఎస్కోట్లో మాట్లాడావు నిన్న అనకాపల్లిలో మాట్లాడావు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాట్లాడుతున్నావు తప్ప రేపు 2024 ఎన్నికల్లో నువ్వు ఏం చేస్తావో ఎప్పుడైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసావా మీ తాలూకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుందో ఏదైనా మాట్లాడడానికి అసలు సాహసం చేసావా కొన్ని 2014లో నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారంలో ఇచ్చిన తర్వాత నువ్వు మేనిఫెస్టోని ఏం చేసావో చెప్పావా పోని ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా తీరా మేనిఫెస్టో ఎక్కడుందనంటే చెత్తబొట్టలో పడేశావు ఈరోజు ఎప్పుడైనా చూద్దాం 2014 మేనిఫెస్టో నీకంటే జాగ్రత్తగా మేము పెట్టుకున్నాం నీ వెబ్సైట్లో ఉండదు నీ పార్టీ కార్యాలయంలో ఉండదు మీ ఇంట్లో ఉండదు ఎందుకంటే మనకి మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికలకు మాత్రమే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని సంగతి అందులో ఏం చెప్పామో ఏం రాసామో ప్రజలకు ఏం హామీ ఇచ్చామో కనీసం విశ్వసనీయత కనీసం
ప్రజలకు జవాబుదారీతనం ఏ రోజు కూడా లేదు మనకి ఏమన్నంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను ఏం చేసా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాంతానికి ఏం చేసావ్ చెప్పు చెప్పేటువంటి సాహసం పొం చేసావా అది చేయలేదు నేను అనకాపల్లి మాట్లాడుతూ 2 రూపాయల కిలో బియ్యం ఆస్తిలో సమాన హక్కు నువ్వు ఇచ్చావా ఎన్టి రామారావు గారు ఇచ్చారా ఎస్ నేను ఒప్పుకుంటాం ఎన్టి రామారావు గారి హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో కాదనేటువంటి వారు ఎవరు లేరు నువ్వేం చేసావో చెప్పాయా అంటే ఎన్టి రామారావు గారు వచ్చేశారు ఎన్టి రామారావు ఇచ్చేశారు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 95 లో ఎన్టి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత అప్పటి నుంచి ఒక 9 సంవత్సరాలు మొన్న 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలను అందించాం ఈ పథకాలను అమలు చేశాం ఈ చేయడం వల్ల ఈ పేదవాడికి ఇది మంచి జరిగింది అని చెప్పి ఒక పథకం చెప్పమన్నాడు ఆయన పేరు చెప్తే వచ్చే గుర్తొచ్చే పథకాన్ని ఒకటి మళ్ళీ అంటాడు నాకు ముందు చూపు తప్ప ఇంకోటి లేదు అని చెప్పనండి నీకు ముందు చూపు కాదు నీది వెనక చూపు నీది ఎందుకంటే ఎన్టీ రామారావు ముందు నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావు మనది ఎప్పుడు కూడా బ్యాక్డోర్ పాలిటిక్స్ బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్సే తప్ప ఏ రోజన్నా నేరుగా స్థాపించిన పార్టీ మంద కాదు నడుపుతున్న పార్టీ మంద కాదు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కొని ఆ గుర్తును లాక్కొని రకరకాల విన్యాసాలు చేసి ఏ రకంగా గుర్తులు లాక్కున్నావో తెలుసు ఏ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు ఎవరెవరిని పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వచ్చి నీతి కబురు చెప్తే వినడానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకున్నావా మళ్ళీ పేదవాడికి ఇచ్చినటువంటి భూమి గురించి ఎప్పుడన్నా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటావు ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని అంటావు సరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి సరే గతమంతా ఎందుకు మొన్న 2014 నుంచి 19 వరకు ఒక్క సెంటు భూమి పేదవాడికి ఇచ్చావో చెప్పు ఒక్క సెంటు భూమి ఈరోజు 32 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చి పేదవాడికి భూమి ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి దానికి 180,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి 20 టన్నుల ఇసుక ఫ్రీగా ఇచ్చి ఈరోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తూ ఉన్నాం ఏమనంటే అది వాటిని శ్మశానాలతో బరియల్ గ్రౌండ్స్తో వాటిని పోలుస్తూ ఉంటే సిగ్గుందా నీకు నువ్వు ఎప్పుడు ఇచ్చింది పో ఏదా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు అమ్మకి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడట చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత అమ్మకి అన్నం పెట్టనటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడు నువ్వు ఎప్పుడు ఇచ్చింది లేదు ఎప్పుడు పెట్టింది లేదు ఎప్పుడు పేదవాడిని చూసింది లేదు కసింకోట మండలంలో కసింకోట పంచాయతీలో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీలు ఇవి అనకాపల్లిలోనే ఉన్నావు కదా ఒకసారి వెళ్దామండి చెప్పు ఇంకా అనకాపల్లిలో ఉన్నాడు వెళ్ళిపోయాడా సరే వస్తాడులేండి నువ్వు పిలిస్తే ఇంకా బాగా వస్తాడు బిఆర్ నాయుడు గారు చెప్తే ఇంకా బాగా వస్తాడు ఇది అనకాపల్లిలో కసింకోటలో 600 ఇళ్ల పట్టాలు 600 ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని ఇల్లులో ఉంటున్నారు కనబడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక కాలనీ ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఇది కొత్తగా అంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాము కాలనీలు కాదు కొత్త ఊర్లు కడుతున్నామని చెప్పి ఇది ఒకటి ఇలాగా ఉదాహరణకి దాదాపు
ఇది తేగాడ్ అనేటువంటి గ్రామంలో కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి సలాల్లో కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణాలు ఇవి మారేడుపూడి అనేటువంటి నేషనల్ హైవే మీద దాదాపు 10 నుంచి 15000 రూపాయలు గజం అమ్ముతున్నటువంటి ప్రాంతంలో పేదవాడి కోసం సెంటర్నర్ స్థలం ఇచ్చి అంటే దాదాపు 70 గజాలు అంటే ఇంటి స్థలం స్థలం ఖరీదు దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి దగ్గర మళ్ళీ నిల్ల నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసి ఇల్లు నిర్మాణం చేసుకొని గృహ ప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నటువంటి కుటుంబాల్లో వారిని అడిగితే చెప్తారు వాళ్ళ తాలూకా సంతోషం ఆనందం ఏ రోజు ఇవ్వనటువంటి నువ్వు కూడా పేదవాడిని ఏ రోజు చూడనటువంటి నువ్వు కూడా మాట్లాడేస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసి లిమిట్స్ లో ఉన్నటువంటి దాదాపు 150000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారంటే కోర్టులు కేసు ఇస్తావా దాదాపు 2 సంవత్సరాల పాటు కోర్టులో కేసులు ఫైట్ చేసి పేదవాడికి మంచి జరుగుతుందని చెప్పి కోర్టులు కూడా నమ్మి తీర్పిస్తే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి దాదాపు 140000 నుంచి 150000 మంది ఈ రోజు స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాలు 2000 అన్ని చూపిస్తాం ఏ గాబరేందు అన్ని చూపిస్తామ్మా నిన్న మాట్లాడింది అనకాపల్లిలో అన్ని చూపిస్తాను నేను అయిపోయిన తర్వాత మీరు అడగండి నేను అన్నిటికి సమాధానం చెప్తాను సో ఏవైతే మిగిలినటువంటి ఈ బరియల్ గ్రౌండ్స్ సంబంధించి బరియల్ గ్రౌండ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అలా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2019 ముందు ఒక సెంట్ ఎక్కడన్నా భూమి ఇచ్చారో చెప్పనండి పేదవాడికి సంబంధించి ఒక సెంట్ స్థలం లేదా ఒక కాలనీ కానీ లేకపోతే ఎక్కడన్నా ఇచ్చాడో ఒకసారి చెప్పనండి ఇచ్చినటువంటి సందర్భం లేదు మళ్ళీ నేను గొప్పలు చెప్తున్నాను 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకని రద్దు చేస్తారని ఇవన్నీ ఎక్కడ భరిస్తారండి పాపం అనకాపల్లి అమాయకులు 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకనే మోడీ రద్దు చేస్తాడని చెప్పి చెప్తాను 7 నెలల నుంచి వింటున్నావు 2000 రూపాయల నోట్లు అనేటువంటివి అవి విత్డ్రా చేసుకోబోతుందని చెప్పి ఆర్బీఐ అనేటువంటిది రెండు దాదాపు 6-7 నెలల నుంచి వింటున్నాం మనం ఇదే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లకు సంబంధించి 2016 అనుకుంటా అప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు రద్దు చేసిన మరుసటి రోజు అన్నాడు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ధర్మ పోరాట దీక్ష అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వారి మధ్యన వచ్చినాయో ఇది ఒక తుగ్లక్ చర్య నోట్ల రద్దు అనేటువంటిది ఒక తుగ్లక్ చర్య అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా ఒకసారి ఆయన వ్యాఖ్యలను ఆయన్నే చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు 2000 రూపాయల నోట్లు విత్డ్రా చేసుకుంటున్నారంటే ఈ సలహా నేనే ఇచ్చాను దీనికి కారణం నేనే అని చెప్పి చెప్తున్నాడు ఎక్కడో ఐటీ రెవల్యూషన్ మొదలవుద్ది ఎప్పుడో 80లో ఐటీ రెవల్యూషన్ మొదలైతే ఆ 90-91లో ఐటీ సిటీకి అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీకి పునాదులు వేస్తే సరే అప్పట్లో వచ్చినటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి రెవల్యూషన్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా మొదలైంది కంప్యూటర్ వాడడం నేనే మొదలుపెట్టానన్నాడు కంప్యూటర్కి కనిపెట్టింది నేనే అన్నాడు సెల్ ఫోన్లు నాకంటే నేను వాడినంత బాగా ఎవడో వాడలేడని చెప్పని అంటాడు దాంతోపాటు అనేక అంశాలు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను కంప్యూటర్ వాడకుండా నేనే మొదలుపెట్టాను అన్నీ నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తి మళ్ళీ నేను నోట్లు రద్దంటే నోట్లకు సంబంధించి 2000 రూపాయలు నేనే సలహా ఇచ్చానని చెప్పి మళ్ళీ నిన్న అంటున్నాడు నిన్న మళ్ళీ 1000 రూపాయల నోట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన దగ్గర ఇంకేమి మిగిలిపోయినట్టున్నాయి నేను విన్నారా లేదు మీరు ఈ 2000 రూపాయల నోటే కాదు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని అంటున్నాను నిన్న ఇంకా ఉండిపోయా బాబు ప్యాలెస్లో ఏమన్నా 1000 రూపాయల నోట్లు మరి నాకు తెలిసి ఎక్కడ వాడకం లేవు ఆంధ్రదేశంలోనే ఎక్కడా లేవు 2016 1000 రూపాయల నోట్ రద్దు అయిపోయిన తర్వాత 1000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈయన దగ్గర ఇంకా మిగిలిపోయినట్టున్నాయి పాత బస్తాలన్నీ ఏలేరు స్కాము
తర్వాత జరిగినటువంటి అనేక స్కామ్లు స్టాంపుల కుంభకోణం మనకు ఉన్నటువంటి చరిత్రే చాలా పెద్దది కదా వీటన్నిటిని కూడా వచ్చి మళ్ళీ నిన్న మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో స్పీచ్ ఆపేశాడు ఆఫీస్ ఏమంటున్నారు ఏమంటున్నారు అన్న ఏమంటున్నారు ఏమంటున్నారు మాకేం తెలుస్తుంది మళ్ళీ ఆయనే చెప్పడం సీఎం సీఎం అని అరుస్తున్నారా బాబు మీరు నాకేం కొత్త కాదు సీఎం పదవిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే నాకేం కొత్త కాదు ఆయన అరిజినోడు ఎవడో విన్నోడు ఎవడో ఎవడికి వినపడలేదు ఆయనకి తప్పితే మళ్ళీ ఈ మధ్య మాట్లాడినప్పుడు సాగదీయడం మొదలుపెట్టాడు సాధిస్తూ మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎందుకు ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు ప్రాంతాలకు మంచి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేవు అనకాపల్లి వచ్చి ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతావు ఆ షుగర్ ఫ్యాక్టరీలకి రాష్ట్రంలో ఆ గతి పట్టించింది ఎవరు చెప్పు ఉమ్మడి రాష్ట్రంలో అనేక షుగర్ ఫ్యాక్టరీలు కానీ అనేక కోఆపరేటివ్ సంస్థలు కానీ మూయించింది ఎవరు చెప్పు 99 2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనేటువంటి ఒక పుస్తకం రాసి అందులో ఘనంగా దాదాపు 64 సంస్థల్ని మూసేశామని చెప్పి చెప్పుకున్నటువంటి ఘనత చెప్పేటువంటి ఆ కార్యక్రమం చేసింది ఎవరు చెప్పు నిజాం షుగర్స్ లాంటివి కానీ లేదా ఇతరేతర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు కానీ అప్పట్లో 2002 2003లో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతికించి ఈరోజు 2000 బహుశా 2005 అనుకుంటా ఆ రోజు దగ్గర 6 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ రివైవ్ చేసినటువంటిది రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ నువ్వు వచ్చావు మూతబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ కావాల్సినటువంటి ప్లాంటేషన్ కానీ లేదా ఒక రివైవ్ చేసి ఒక 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ చేయాలనుకుంటే సరిపడేటువంటి చెరుకు అక్కడ ఉంటే డెఫినెట్గా చేస్తామన్నటువంటి మాట అరో చెప్పడం జరిగింది కానీ కావాల్సినటువంటి పంట మరి కంపెనీ నడవడానికి లేదా కొత్తగా రివైవ్ చేయడానికి మొత్తంగా మెషినరీ మార్చడానికి దాదాపు 132 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేసాం అన్నీ చేసాం అంతా ఓవరాల్గా ఇచ్చేస్తే కావాల్సినటువంటి ప్లాంటేషన్ సో డెఫినెట్గా దాన్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్గా మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అక్కడ తీసుకురావాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసింది అసలు నీకు హక్కే లేదు అసలు షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడేటువంటి దానికి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడావు నీ హయాంలో ఎన్నిసార్లు పెరిగినాయి కరెంట్ ఛార్జెస్ 5 సార్లు జరిగింది బషీర్బాగ్ కాల్పులు దేని గురించి జరిగాయా మహాన్ బావా 2001లో బషీర్బాగ్లో 5గురినో 3గురినో పొట్టను పెట్టుకున్నావే గుర్రాలతో తొక్కిచ్చావే బుల్లెట్లతో నువ్వు ప్రాణాలు తీసుకున్నావే ఇప్పటికీ బషీర్బాగ్లో స్థూపం ఉంది అమరవీర స్థూపం దేని గురించి బాబు అది తమరు చేసినటువంటి ఘనకార్యం నీ మీద ప్రజలు తిరగబడితే వాళ్ళని నీ పోలీస్ తోటాలతో కాల్పించి ప్రాణాలు తీసుకున్నటువంటి ఒక హంతకుడు నువ్వు కూడా కరెంట్ ఛార్జీల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడతావు ఎన్టీ రామారావు గారికి మళ్ళీ సత్జయంతి వేడుకలు ఇది ఒక కొత్త సినిమా మళ్ళీ చంపేసి దాదాపు 1996 కదా 96 జనవరి అనుకుంటా దాదాపు 27 సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు మనకి సత్జయంతి వేడుకలు చంపినటువంటి దయ్యాలన్నీ కలిసి ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాయి 14 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం ఎన్డీఏలో చక్రం తిప్పానన్నాం ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాం నీకు ఎప్పుడు అధికారం లేకపోతే అప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని చెప్పి గుర్తొస్తుంది నీకు నీ అధికారంలో 5 సంవత్సరాలు 99 నుంచి 2004 మధ్యలో దాదాపు 30 మంది ఎంపీలని నువ్వు ఆ రోజు ఎన్డీఏకి సపోర్ట్ చేసి
ఆ రోజు అధికారంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారకుడైనటువంటి నువ్వు ఏ ఆ రోజు నువ్వు భారతరత్న అడిగితే ఎవరా ఎన్టీ రామారావు గారికి ఆ రత్న ఏ రత్న కావాలన్నా తమరికే కావాలి తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు భారతరత్న ఎప్పుడు గుర్తొస్తుంది 2004లో నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత 2014 వరకు నువ్వు అధికారం లేని 10 సంవత్సరాలు భారతరత్న ఇమ్మన్నావు మళ్ళీ 2014లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో కలిసావు 609 ఎకరాల భూమి ఈ 609 ఎకరాల హాంఫట్ నీ అంత సులువు అనుకున్నావా నీలాని వియంగుడు గీతం కాలేజ్ మీ కొడుక్కి తోడల్గా ఉన్నటువంటి వ్యక్తికి కా చేసిన 40 ఎకరాలు మాకేమీ మాకేం వెనతో పెట్టిన విద్య కాదు మాకు లేదా మీ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు 100-150 ఎకరాల ఆనందపురంలో ఎక్కడో అసైన్ ల్యాండ్లు కొట్టేస్తే మీ ప్రభుత్వమే కదా ఆయన మీద క్రిమినల్ కేసు 420 కేసు పెట్టావు పక్కన అలా దొంగలందరినీ పెట్టుకొని నన్నంటే ఏమొస్తా చెప్పు బిస్సన్నపేటలో బయ్యవరం రెవెన్యూకి సంబంధించి 195/2లో 609 ఎకరాలు నేను కాజేసినట్టుగా నిన్న అనకాపల్లిలో అనకాపల్లి ప్రజల సాక్షిగా ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు 609 ఎకరాల్లో దాదాపు 49 ఎకరాలు అక్కడ రంగుబోలు గడ్డ అనేటువంటిది ఒక గడ్డ ఉంది ఆ గడ్డకు సంబంధించి ఆ రిజర్వాయర్కి సంబంధించి 49 ఎకరాలు ఈ 609లో 49 ఎకరాలు 2002లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 ఎకరాలు ఎక్విజిషన్ చేసి 49 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి పేమెంట్ చేశాడు సో మిగిలినటువంటి 49 బాగా ఇంకొక 560 ఎకరాలు ఎంతో మిగిలినటువంటి ల్యాండ్ ఉంటుంది ఆ 560 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 89 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది దాదాపు 5 సర్వేయర్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ మిగిలిన ఇంకొక 5 మండల సర్వేయర్లు 5 కలిసి 7 కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది 89 మంది రైతులు ఉన్నారు ఈ 609 ఎకరాల్లో 1 సెంట్ భూమి అమర్నాథ్కి సంబంధించి గాని అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి గాని ఎవరి పేరునన్నా అర సెంట్ భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నేను ఆక్రమించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు బహుశా బయలుదేరిపోయాడని అన్నారు బహుశా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఉంటాడు రమ్మనండి ఈ 609 ఎకరాల్లో అర సెంట్ భూమన్నా నేను ఆక్రమించుకున్నట్టు గాని నా కుటుంబ సభ్యుల పేరిట గాని అర సెంట్ భూమి ఉంటే అర సెంట్ భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఛాలెంజ్ అన్నావు కదా నేను ఛాలెంజ్కి రెడీ కాకపోతే నీకు ఛాలెంజ్ ఇస్తాను ఎందుకంటే నువ్వు మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు ఇంకో సంవత్సరం పోతే మన ఎక్స్పైరీ నీకు నాకు ఛాలెంజ్ కుదరదు నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పిస్తావా ఎందుకంటే ఏజ్ టు ఏజ్ చెక్ చేసుకోవాలి కదా నువ్వంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు నాకంటే కనీసం పోను 60 ఏళ్ళు అనుకున్నా నాకు ఇంకొక 22-23 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది సంవత్సరం 1 ఇయర్ వర్సెస్ 23 ఇయర్స్ బాగోదు ఓ 23 ఇక్కడ కూడా మ్యాచ్ అయింది మనకి 1 వర్సెస్ 23 మ్యాచ్ అవ్వదు నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి నువ్వు సిద్ధమా నోరు ఉంది కదా చెవులో మైక్ ఉంది కదా ఈ మధ్య మైక్ పట్టుకోవడానికి శక్తి లేదు మనకి ఎందుకు ఛాలెంజ్లు చెప్పు ఈ మధ్య మైకిల్ జాక్సన్ లాగా మైకిల్ జాక్సన్ పాటలు పాడినప్పుడు చెవు పెట్టుకుంటాడు ఎందుకంటే పాటలు పాడుతూ ఆయన డ్యాన్స్ చేయాలి కాబట్టి మనమేం డ్యాన్స్ చేయక్కర్లేదు కదా మనకు చేతులు ఓపిక లేదు కాళ్ళు ఓపిక లేదు చేయి పట్టుకొని మైక్ పట్టుకొని ఓపిక లేదు ఎందుకు మనకు ఛాలెంజ్లు నేనేం అల్లటప్పగా నీ కొడుకులాగా వెనకడ నుంచి వచ్చి నేనేం మంత్రిని అయిపోలా ఈ ప్రాంతంలో 50-60 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చాం మా తాత దగ్గర నుంచి మా తండ్రి దగ్గర నుంచి ఈరోజు 3వ తరంగా నేను ఈరోజు రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తాలూకా ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉండి రాష్ట్రంలో ఓ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని నీ కొడుకులాగా
సందులోంచి వచ్చి దూరిపోయి మంత్రిని అయిపోయినటువంటి చరిత్ర కాదు మాది. నీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే అసలు మాకు ఏ ఏ రోజైనా తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే రోడ్డు మీద ఉరేసుకుంటాం తప్ప, ఎందుకంటే మా చరిత్రలు మాకు గుర్తు చేస్తాయి. నీకంటే నువ్వు ఎన్టీ రామారావు పేరు చెప్పు, నీకు తండ్రి పేరు ఎలా చెప్పావు నువ్వు ఎప్పుడు, నీ కొడుకు కూడా మీ తాత గజ్జున్నాయి మా తాత గజ్జున్నాయుడు అని ఎప్పుడు చెప్పడు, మా తాత ఎన్టీ రామారావు అని చెప్పి చెప్తాడు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఇదే ప్రాంతంలో ఇక్కడే రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తప్పు చేయాల్సి వస్తే పీక తీసి పక్కన పెట్టుకుంటాం తప్ప, నీలాంటి వాళ్ళతో నీలాంటి దుర్మార్గులు నీలాంటి అవినీతి పనులతో మాట అనిపించుకునేటువంటి పరిస్థితికి మేము ఏ రోజు రాము.